హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం, దీనిలో భాగంగా గ్రూప్స్కు ఒకే పరీక్ష అంటూ మనకు రావడం అయితే జరిగింది. విజయక్రాంతి పేపర్లో అయితే ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన, సాధ్యాసాధ్యాలపై యోచన, గ్రూప్స్లో సంస్కరణకు ప్రయత్నాలు అంటూ ఇచ్చారు. గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్స్, ఇతర కేంద్ర సర్వీస్, రైల్వే, బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తోంది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తోంది. ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కార్ ఆరా తీస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై మేధావులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా, ఉద్యోగార్థులకు నష్టం జరగకుండా ఉండేలా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నట్లు ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి తెలిపారు. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రస్తుతం వేర్వేరుగానే పరీక్షలు అంటూ ఇచ్చారు. ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 పరీక్షలు రాష్ట్రంలో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఒకే క్యాడర్ కిందకు తీసుకొచ్చి భర్తీ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. గ్రూప్స్ పరీక్షలను టీజీపీఎస్సి నిర్వహిస్తోంది. ఖాళీలను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్లను, పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియను చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 4 పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే నిర్వహించి మెయిన్స్ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. గ్రూప్ 2 డిసెంబర్ 15-16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు. వచ్చే ఏడాదిలోనూ గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే వెలువడినటువంటి నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష సాధ్యం కాదు. రాబోయే నోటిఫికేషన్ల నుంచి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది అంటూ ఇచ్చారు. అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. గ్రూప్స్లో వివిధ రకాల పోస్టులు ఉంటాయి. క్లరికల్ క్యాడర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు పోస్టులు ఉంటాయి గ్రూప్ 1 వస్తే. భవిష్యత్తులో కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా కావచ్చు. ఇక యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్లో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు, జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తున్నారు. దీని ప్రకారమే ఆయా పోస్టులకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తోంది. ఈ విధానాన్ని మరికొన్ని ఉద్యోగాల్లోనూ కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం తరహాలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4లోని పోస్టులను షార్ట్ లిస్ట్ చేయడం, లేకుంటే క్యాడర్ను బట్టి విభజించడం లాంటి అంశాలపై స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిసింది. గ్రూప్స్ అన్నింటికీ విద్యార్హతగా డిగ్రీనే ఉంది. గతంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇంటర్ ఉండేది. 2022 విద్యార్హతను మార్చారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. అందులో 20 నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రస్తుతం వివిధ శాఖల్లోని ఉద్యోగ నియామకాలను టీజీపీఎస్సి, ఇంకా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీజీ ట్రాన్స్కో, స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇంకా సింగరేణి నియామక సంస్థలు భర్తీ చేస్తున్నాయి.
అంటూ ఇచ్చారు. ఇక ఇక్కడ మనకి నిరుద్యోగులకు ఉపయోగమే అంటూ కూడా ఇచ్చారు. అదేంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా గ్రూప్ 4 పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు వృధా అవుతుంది. అదే ఒకే పరీక్ష ఉంటే ప్రభుత్వానికి, నిరుద్యోగులకు సమయం ఆదా అవుతుంది. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయి. వివిధ నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయనక్కర్లేదు. నియామక పారదర్శకత పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ. సో ఈ విధంగా అయితే మనకి గ్రూప్స్కు ఒకే పరీక్ష అంటూ ఇచ్చారు. నెక్స్ట్ వన్, గురుకులాల్లో గందరగోళం అంటూ ఇచ్చారు. ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల నిర్ణయాలు, నిబంధనలకు తిలోదకాలు అందని పుస్తకాలు అంటూ ఇచ్చారు. 2 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు, అయోమయంలో బదిలీలు, పదోన్నతులు, సర్కార్ నిర్ణయం కోసం ఎదురుచూపులు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారు. గురుకులాల్లో గందరగోళం నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది 2 నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఇబ్బందులను ఎదురు సారీ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీలో పాలన గాడి తప్పింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఒక ప్రహసనంగా కొనసాగుతున్నది. సత్వరమే స్పందించి సమస్యలన్నింటికీ ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు అంటిచ్చారు. ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సొసైటీల్లోని యూనియన్లు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండగా బోధన అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల బాగోగులను పట్టించుకునే వారే కరువయ్యారు అంటిచ్చారు. పలుచోట్ల కింది స్థాయి సిబ్బంది అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ సంక్షేమ శాఖలకు మంత్రులే కరువు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి 9 నెలలు కావస్తున్నది. ఇప్పటికీ సాంఘిక సంక్షేమ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు అంటూ కూడా సో మనకైతే ఇచ్చారనమాట. ఆయా శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో ఆయా శాఖల పరిధిలోని గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం ఆజమాయిషీలో ఉన్నా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక విధానపర నిర్ణయాల జాప్యంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయి అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అటకెక్కిన అనేక సమస్యలు అంటూ ఇచ్చారు. గురుకుల అధికార యంత్రాంగమంతా కూడా బదిలీలు, ప్రమోషన్లకే పరిమితం కావడంతో అనేక అంశాలు అటకెక్కాయి. విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు ఈ ఏడాది మార్చి వరకే అందాయి. డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో సరైన పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొన్నది అంటూ కూడా సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ పోరుబాటకు యూనియన్లు సిద్ధం అంటూ కూడా సో ఈ విధంగా అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వైద్య శాఖలో ఏజెన్సీల దందా, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు. నెలకు 2 కోట్లు దండుకుంటున్న ఏజెన్సీలు. ఏజెన్సీ కట్టాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ సైతం కూడా వేతనాల్లో నుంచే కోత. ఒక్కో కార్మికుడి నుంచి 1000కి పైగా దోపిడీ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.